ఇంతకు జబర్దస్త్ ఏమైంది కంటిన్యూ. ఓకే ఓకే వస్తా. ఎందుకంటే నేను మారడానికి మార్పు చెందిన వాడే అనగా ఆ కౌంటర్లు అన్ని వేసుకుంటా రావాలి. రైట్. నేనేమో మీరు మటన్ అడగల కేమ అడిగారు నన్ను. ఓకే రైట్. మటన్ అడిగితే ముక్కలు చేసి ఇచ్చేవాడిని, కేమ అడిగితే చెప్పండి చెప్పండి. రైట్. సో ఇలా నేను జబర్దస్త్లు మంచి పాయింట్ ఆడియన్ కావాలి, ఎందుకంటే ఈ లాక్డౌన్లో వాళ్ళకి ఇదే కావాలి. నాన్నగ్రామ గూడలో కూర్చున్నా, ఇక పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చున్నా, తిక్క తిరగదా అలా నైట్ మంది వేయాలిగా. ఎందుకు కూర్చున్నారు? రిహార్సల్స్. అచ్చా రిహార్సల్స్. ఓకే. ఏది మన రంగు పడుద్ది షోకి రిహార్సల్స్ చేయాలి. ఓకే. రాకేష్ మాస్టర్ డ్యాన్స్ అయ్యలేదంటే బాగోదు కదా. అవును. నేను ఇట్లా వేసుకున్నా ఏమనుకో. చూసారే బ్రహ్మాండ ఆ ఎపిసోడ్ కూడా చూసాను నేను బ్రహ్మాండ. కాల్ ఇట్లా వేసుకున్నా ఏం ఫీల్ అవ్వరు కదా పెద్దవాళ్ళు. నో ప్రాబ్లం. సో నాకు శేఖర్ మాస్టర్ని ఎప్పుడు నేను వాడికి కౌంటర్ ఇస్తూనే ఉంటా, రై నా కొడక ఇట్లా ఉండాలిరా ఇలా ఉండాలిరా, అది అలవాటు అయిపోయింది. నా క్రమశిక్షణ వాడెవడో డ్యాన్స్ మాస్టరు, వాళ్ళతో నవ్వుకుంటున్నాడు, ఒక అమ్మాయి రంగు పడద్దులో ఎర్రగా ఉంటుంది, నా మాస్టర్ నేను రంగు వేసుకున్నా అంటే నీకు ఈ రంగే ఎక్కువైంది నీకు ఇది అని కౌంటర్ ఇచ్చా. ఆ అమ్మాయి ఫేస్బుక్లో పెట్టుకుంటుంది వీళ్ళు సరదాగా నవ్వుకోవడాలు, అసలు మీరు ఏంటి ఇది, మల్లెమాల అంటే సంస్థ చాలా గొప్పది, నాకు మల్లెమాల సంస్థలో దాదాపు 10 సంవత్సరాలుగా నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి నాకు ఒక స్నేహం ఉంది. అది ఏంటి మీరు చేసే పని అంటే ఆడెవడో వాటర్ బాయ్ వీడియోలు తీసి నవ్వుకుంటున్నారు, శ్యాంప్రసాద్ మన రాజేంద్రరావు మన సుడిగాలి సుధీరు వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు, రేపు పొద్దున షూటింగు ఏం నేర్పుతున్నారా నాకు అన్న, అది డైరెక్టరు వీళ్ళందరూ కూడా క్లాస్ పీకింది. ఓకే. బహుశా వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే 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 నన్ను అవాయిడ్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ అయితే నన్ను బాగానే గౌరవిస్తాడు, భరత్ ఎవరా కుర్రోడు. ఓకే ఓకే. భరత్ కాదు శ్రీపాదం. శ్రీపాద్. రైట్ రైట్. వాళ్ళు నన్ను పిలవనంత మాత్రం నా బొచ్చు ఊడేది ఏం లేదు. నేను ఇప్పుడు టాప్ తెలుగులో నేను మాట్లాడుతున్నానంటే నా యొక్క వాక్ దాటి పవర్ అవ్వచ్చు. సో మీరు అన్నారు కదా 22 నిమిషాలు ఏకదాటిగా మీరు డైలాగ్ చెప్పారండి అనర్గళంగా అసూగా. జబర్దస్త్లో నాకు తెలిసి నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తుల్లో బుల్లెట్ భాస్కర్ నా గాడ్ ఫాదర్. తను మళ్ళీ ఫోన్ చేశారా బుల్లెట్ భాస్కర్? మాట్లాడతాను. నాకు ఒక అమౌంట్ కావాలంటే కూడా ఫోన్ చేశాను, ఒక 6,000 ఇచ్చాడు. ఇంతవరకు ఇవ్వాల నేను, నాకు నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తుంది. అచ్చా అప్పు ఇచ్చాడా? ఓకే. తను అప్పు కూడా అన్నాడు, అన్నా మీకేం కావాలి చెప్పన్న అంటాడు. సుడిగాలి సుధీర్ చాలా నన్ను రంగు పడద్ది రామోజీరావు ఫిలిం సిట్లో రామ్ ప్రసాద్ సుడిగాలి సుధీర్ అది ఎంత టాలెంట్ ఉంది మాస్టర్ మీకు, మాకైతే స్పాట్లో అప్పుడే స్పాట్లో ఇచ్చారు నాకు డైలాగు. మళ్ళీ నేను క్రియేట్ చేసుకొని నేను డైలాగు అల్లుకున్నా ఆ అన్నపూర్ణమ్మతో. అన్నపూర్ణమ్మ కూడా అనింది, మాస్టర్ నిన్ను ఏమైనా తిట్టుంటే చెమించు ఈ టాటూస్ గురించి. సో నేను చిన్నప్పుడు మీ సినిమాలు చూసేవాడిని అమ్మ అని చెప్పాను. చిరంజీవి గారు అమ్మగా చేసేవాళ్ళు, ఇవన్నీ మేము సరదాగా మాట్లాడుకున్నాం. సో నాకైతే జబర్దస్త్లో ఏం తేడా లేదు. ఒకవేళ అలా అన్నానేమన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఫీల్ అయ్యారేమో అన్న ఫీలింగ్. బుల్లెట్ భాస్కర్ ఏమంటున్నాడు? బుల్లెట్ భాస్కర్ ఎప్పుడు మీరు ఉండాలి అని తనే అంటాడు, అంతా కూడా మాట్లాడు తనే టీం లీడర్ పిలువచ్చు కదా. మొనాటం ఎక్కువ అవుతుంది. ఎక్కడ మొనాటని గురుగారు, మీరున్న ఎపిసోడ్ అదిరిపోతుంది ప్రతి ఒక్కటి. ఒక ఎపిసోడ్లో చీర కడతారు, ఇట్లా ఒకదాల్లో డ్యాన్స్ కొడతారు, ఎక్కడ వైవిధ్యమే కదా.
మరి లేదు శ్రీపాద్ కూడా డైరెక్టరు గురుజీ మిమ్మల్ని రంగు పడదలో దాంట్లోకి లాగడానికి మేము ప్లాన్ చేసుకున్నామని అన్నాడు. సో ఏం జరుగుతుందో తెలియదు కానీ పిలిస్తే వెళ్తా. రైట్. లేదు టాప్ తెలుగులో ఏదన్నా మీరు జబర్దస్త్ లాంటి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టండి, మేము చేస్తాం. సీరియస్గా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ లాక్డౌన్ కాకపోతే పెట్టండి రెడీ, మీకు ఖచ్చితంగా మనం స్టార్ట్ చేస్తాం. నేను వస్తాను. లాక్డౌన్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రోజమ్మ, నిజంగా రోజమ్మ వాళ్ళ నాన్నగారు నేను మంచి ఫ్రెండ్స్. అవునా? ఓకే. మా గురుగారు డాక్టర్ శివప్రసాద్ గారు మీలాగే ఉంటారు. అవును అవును అవును. మా గురుగారు చనిపోయారు. అవును. వాళ్ళ మనవడు మీలాగనే ఉంటాడు. అవును. సో వాళ్ళందరూ నా మంచి క్లోజ్ అందరూ. సో రోజమ్మ నన్ను చాలా గౌరవించింది. గొడవ పడ్డట్టున్నారు రోజా గారితో? అప్పుడా ఏది మీ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత బోండాలు, బజ్జులు, చికెన్ పోకడా, గొడవే రోజా వాళ్ళ బంధువు నన్ను గొడవ చేశాడు, చంపేస్తా నా కొడక అన్నది. రోజమ్మ ఏమనలేదు పాపం. మొన్న కలిసినప్పుడు ఏమన్నారు? నవ్వింది నవ్వింది. నన్ను ఒక తండ్రిగానే గౌరవించాడు రోజమ్మ. రోజమ్మ నేను సుమన్ సార్ సీఎం దేవుడు అవార్డు తీసుకున్నాం కదా. అవునవును తెలుసు. అవును. అప్పుడు పట్టించుకోలేదు. జబర్దస్త్లు నన్ను బాగా గౌరవించారు మాస్టర్ గారు. మాస్టర్ గారు అని ఆ తల్లి చాలా గౌరవించారు. పోగానే రశ్మితో ఎందుకు గొడవ పెట్టుకున్నారు? మీరు నేనా రశ్మితోనా? అవును. రశ్మి మీరు మాట్లాడుకుంటలేరుగా. బలెట్టు మీరు ఆబిడ నా కూతురు లాంటిది. ఏంటి గొడవ మీ ఇద్దరికి? గొడవ ఏ గొడవ లేదు. ఏమ్మా మీ పెళ్ళి ఏమైనా చేయాలో చెప్పండి అని నేను అడిగాను. ఎవరిని? మన సుడిగాలి సుధీర్ని. అట్లా వాళ్ళు నాకు కన్న బిడ్డలు లాంటి వారు. నా రశ్మితో నేనేం గొడవ పడలేదు కానీ వాళ్ళు నన్ను చాలా, నేను కనపడితే చాలు వాళ్ళు ఆనందపడతారట. లేదు గురుగారు, రశ్మికి మీకు చిన్న ఇష్యూ అయింది, దాన్ని ఎడిటింగ్లో తీసేశారు కూడా. ఏ లేదు ఆ ఇష్యూ అస్సలు లేదు. రశ్మికి నాకు గొడవ ఏం లేదు కానీ డీ జోడి శేఖర్ గారు అప్పుడు జడ్జి. అవును. నేను నా భార్య, మా భార్య గారు సెలబ్రిటీగా వెళ్ళాం. అప్పుడు రష్మిని గుర్తు చేశాను. నీ ఫస్ట్ సినిమాకి హీరోయిన్గా, నువ్వు ఫస్ట్ హీరోయిన్గా ఉన్నప్పుడు నేనే డ్యాన్స్ మాస్టర్ని గుర్తుందా అని అడిగాను. అక్కడ షాక్ అయింది. ఓకే. థ్యాంక్స్ సినిమాకి. ఆ హీరో వచ్చి మా తిరుపతే. అచ్చా. మా ఇంట్లో నేను పుట్టిన ఇంట్లోనే పక్క ఇంట్లో మా అత్త అత్త అంటాను వాళ్ళ మనవడు. ఓకే ఓకే. సో అట్లే ఇదేనో అది ఎడిటింగ్లో తీసేసారు. అంతే రష్మికి నాకేం గొడవ లేదు పాప మా అత్త. మొన్న కలిసినప్పుడు మాట్లాడదా? బాగా. అరే మీరు కూడా చూశారు కదా ఇద్దరిని పెళ్లి చేస్తానని చెప్పి కూడా అన్నాను కదా. ఎవరిని? సుడిగాలి సుధీర్ని, రష్మిని. లేదు నా కూతురు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.